తీర్చడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది. వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక 10% మందిలో జీవితాలు బాగుపడతాయి. 1500 కోట్లు ఇవాళ వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఒక 500 కోట్లు ఇయ్యరే. అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము, తలాయిని వంచి పెడదాము. 1000 ఎకరాలు గజ్వేలో ఫామ్ హౌస్ ఉంది, 1000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానులే. నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది. భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోని కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి, మంచి 10 అంతస్తుల అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి. ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, మీ తాత తప్ప ఇచ్చిన ఆస్త కాదుగా, మీ తాత ఇచ్చింది కాదు కదా. మీరు అందరూ 2009 కంటే ముందు వెళ్ళారు. 2009 ఎన్నికలలో ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా. 2005 హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది. 2004 కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్ది. అక్కడ నుంచి వరుసగా తీసుకుంటూ వద్దాం. మీ ఆస్తులు ఇట్లా పెరిగినాయో తెలుస్తాయి. మీ టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, ఆస్తులు ఎట్లొచ్చినాయి, ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లొచ్చినాయి, ఇవన్నీ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లొచ్చినాయి. తెలంగాణ ఉద్యోగంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే, ఆస్తులన్నీ కోల్పోతుంటే, మీ ఆస్తులు మాత్రం గుట్టలోలు పేరకపోయినాయి. మీరు మాత్రం 25 ఎకరాలలో 1000 ఎకరాలలో ఫామ్ హౌజులలో మీరు జమీందారుల లాగా బతుకుతారు. తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలా? ఏం వాళ్ళకు మంచి జీవన విధానం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకు మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మంచి ప్రణాళిక తీసుకుందాం, కడదాం వాళ్ళ కోసం. అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము. సిటీ బయటకు రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది. ఈ పేదోళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము. అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము. 200 ఎకరాలు ఉంది అంబర్పేటల. ఆ 200 ఎకరాలలో మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామయ్యా. ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తి కదా, పేదలకు మంచి చేద్దాం. మీరు వచ్చి సూచన చేయండి, దాని మీద ఒక కమిటీ వేస్తాం. దాంట్లో రాజేందర్ను పెడతాం, కేటీఆర్ను పెడతాం, హరీష్ రావును పెడతాం, పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం. మీరు కలిసి సమయం మాకు ఇయ్యండి సూచనలు. ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం. బీజేపీ, బీఆర్ఎస్, ప్రభుత్వం అందరు కూర్చొని పేదలకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాము. ముందుకు రాండి. 10 ఏళ్ళ అనుభవం ఉందంటారు కదా మీకు ప్రభుత్వం మంత్రులుగా. మీ అనుభవం పేదల కోసం పెట్టుర్రు, మీ ఆస్తులు ఇవ్వకపోయినా సరే. కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే, వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోనికి దుఃఖం ఉంటుంది. నాకు అర్థం కాదానే, ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఖం ఉంటుంది. దుఃఖం ఎంత ఉంటుందండి? ఇంకా బతకడం కూడా దండగా. ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు, ఏంది బాధ అని ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలియకుంటేనే నేను ఇంత దూరం వచ్చిందా? కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా అనుకుందామో చెప్పండి అంటున్నా. బాధ తెలియకుండా మేము ఇక్కడికి రాలే. బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము. పేదోళ్ళ కోసం కొట్లానే కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, కోదండరామ్ గారు ఇక్కడ ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం, రండి. ఏ ప్రణాళికతో ముందుకు పోదామో, బాగు చేద్దామో, మన నగరాన్ని బాగు చేసుకుందామో మీరు చెప్పండి. ఏది వేసినా అడ్డం పడి శనీశ్వరులాగా, శని కాలకే మూటలాగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా, రైతు రుణమాఫీ చేసినామే, 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు 22,62,663 మంది రైతులకు 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను. దాన్ని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని దిక్కులు ఉన్న రూపాయి బిగబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినాం. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఆ పైన మీరు కడితే మిగతా ఇస్తామని చెప్పినాం. రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాల నోటి దీక్ష పెట్టిండు. ఇక ఏమనాలి చెప్పు. 10 ఏళ్ళ మీరు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే. 2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్ళలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు. 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు. చర్చిద్దామా చెప్పండి, అన్ని వివరాలు ఇస్తా. ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టురి, మిగతాది మేము ఇస్తాం. నేను 2 లక్షలు ఇచ్చినా నీకు రుణమాఫీ జరగదు, నీ అప్పు అట్లనే ఉంటుంది. ఎక్కడైనా
ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన, మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి అని రైతులకు. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్ ఎక్కకండి, కలెక్టర్ ఆఫీస్కి పోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అంబలి కాసుకునే పరిస్థితి అవుతుంది. కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ఎదురు కూర్చొని, సార్ నాకెందుకో ఇగో నాదేమన్నా అక్షరం తప్పు వాటదా, లేకపోతే నాకు లక్ష ఎందుకు రాలేదంటే కలెక్టర్ని అడగండి, 2 లక్షల పైన ఉంటే 5 కట్టి తీసుకురండి ఇస్తా, 2 లక్షల లోపల ఉండే ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి. కాబట్టి దయచేసి ఇక్కడున్న కాక అభిమానులందరికీ, కాంగ్రెస్ పార్టీ, కాక కుటుంబం, ఈ పార్టీకి కష్టం వస్తే మీకందరికి కష్టం వచ్చినట్టే, మనందరికి కష్టం వచ్చినట్టే. కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఈరోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్ల బట్ట అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామనుకుంటారు. సోషల్ మీడియాతోనే అధికారంకు రారు కానీ చెర్లపల్లికి అయితే పోతారు, నేను గ్యారంటీగా చెప్తున్నా. సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరిలో చిప్పకూడదు తింటావని నేను చెప్తూ, మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా.